సబ్స్క్రైబ్ టు ఐటు టీవీ తెలుగు. బ్రేకింగ్ న్యూస్. నిర్భయ దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ. ఉరితీసేది ఆ రోజే. నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఫైనల్ డెత్ వారెంట్ ఇష్యూ అయింది. మార్చి 20 ఉదయం 5:30 ఉరితీయమన్నారు. ఢిల్లీలోని పటియాలా కోర్టు ఈ డెత్ వారెంట్ను జారీ చేసింది. ఈ వారెంట్తో 4 దోషులకు ఉన్న న్యాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఉరి శిక్ష నుంచి బయటపడాలని భావించిన ఆ 4 దోషులు కోర్టులో చిక్కెదరయ్యారు. 4 దోషులు క్రమాభిక్ష పిటిషన్లు కోర్టు రిజెక్ట్ చేసింది. గురువారం విచారణ జరిపిన ఢిల్లీలోని పటియాలా కోర్టు 4 దోషులైన పవన్ గుప్తా, ముఖేష్, వినయ్ శర్మ, ఆకాష్ను ఉరితీయాలని తీర్పునిచ్చింది. నిర్భయ హత్యాచారంలో 4 దోషులు ఒక్కడైన పవన్ గుప్తా పెట్టుకున్న క్రమభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి గోవింద్ బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇతర దోషులైన ముఖేష్ కుమార్, వినయ్ శర్మ, ఆకాష్ కుమార్ క్రమభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించారు. దీంతో ఆ 4 దోషులకు ఉరితీతకు దాదాపు అన్ని అడ్డంకులు తొలగినట్లయింది. ఆ 4 దోషులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి పరీక్షించేందుకు జాతీయ మన హక్కుల కమిషన్ అందించేందుకు తాకీలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. निर्भया गैंग रेप केस में आज चौथा डेथ वारंट जारी हुआ है. पहले 2000 कितनी बार वारंट जारी हुए वो बताऊं, 2013 में इस केस में चारों कन्विक्ट को पहले फांसी दी गई, फिर दिल्ली हाई कोर्ट ने फांसी दी, फिर सुप्रीम कोर्ट ने SLP डिसमिस करते समय फांसी दी, फिर उसके बाद रिव्यू पिटीशन फाइल करते समय रिव्यू पिटीशन जब डिसाइड की तब निर्भया गैंगरेप केस में चारों दोषियों को फांसी दी, फिर क्यूरेटिव पिटीशन जब डिसमिस की तब चारों दोषियों को फांसी दी, अब उसके बाद मर्सी पिटीशन जब डिसमिस हुई तब फांसी दी गई. अब आखिरी डेट आई है, चौथा वारंट तीन बार और ये आखिरी है. एपी सिंह तीन बार और फांसी दे चुके हैं. एपी सिंह गुस्सा मत.